హలో ఎవ్రీవన్, ఈరోజు మన కంట్రీలో జరిగిన అతిపెద్ద స్కామ్ గురించి తెలుసుకుందాం. ఇది లిటరలీ మోర్ దాన్ 20,000 crores. రైల్వే స్టేషన్లో ఫ్రూట్స్ అమ్ముతూ లైఫ్ స్టార్ట్ చేసిన అబ్దుల్ కరీం తెల్గి ఇంత పెద్ద స్కామ్ను ఎలా చేశాడో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. తెల్గి వాళ్ళ ఫాదర్ ఇండియన్ రైల్వేస్లో క్లాస్ 4 ఆఫీసర్గా పనిచేసేవాడు. తనకు జాబ్ ట్రాన్స్ఫర్ కావడంతో ఫ్యామిలీ మొత్తం కర్ణాటకలోని కాన్పూర్కు షిఫ్ట్ అవుతారు. తెల్గికి ఒక 8 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే తన ఫాదర్ డయాబెటీస్, ఇంకా కొన్ని డిసీజెస్తో బాధపడుతూ చనిపోయారు. వాళ్లకు ఓన్లీ ఇన్కమ్ సోర్స్ అయిన ఫాదర్ చనిపోవడంతో ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి తన బ్రదర్స్ అబ్దుల్ రహీం ఇంకా అబ్దుల్ అజీమ్తో కలిసి కాన్పూర్ రైల్వే స్టేషన్లో ఫ్రూట్స్ అమ్మడం స్టార్ట్ చేస్తాడు. తెల్గి స్కూలింగ్ అయిపోయాక బెల్గాంలోని గాక్టే కాలేజ్ ఆఫ్ కామర్స్లో బీకామ్ డిగ్రీ కంప్లీట్ చేశాడు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక జాబ్స్ వెతుక్కుంటూ ముంబైకి వెళ్ళాడు. అక్కడ ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గా కెరియర్ స్టార్ట్ చేశాడు, కానీ జాబ్లో ఇచ్చిన టార్గెట్స్ అచీవ్ చేయలేకపోవడం, ఇంకా అండర్ పర్ఫామ్ చేయడంతో ఆ జాబ్ నుండి ఫైర్ చేస్తారు. తర్వాత కొంత టైం సౌత్ ముంబైలోని ఓ గెస్ట్ హౌస్లో మేనేజర్గా వర్క్ చేశాడు. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో చాలా మనీ ఎర్న్ చేయొచ్చు అని తెలుసుకొని అక్కడ వర్క్ చేద్దాం అనుకుంటాడు. అలా 1986లో సౌదీ అరేబియాకు వెళ్ళాడు. అక్కడ కొన్ని ఇయర్స్ జాబ్ చేస్తూ ఉన్నాడు, కానీ ఏ పని సరిగ్గా చేయకపోవడంతో చాలా జాబ్స్ మారాల్సి వచ్చేది. సౌదీలో కూడా ఏమీ చేయలేడని అర్థమై ముంబైకు రిటర్న్ వచ్చేస్తాడు. జనరల్గానే పెద్దగా కష్టపడే మనస్తత్వం కాకపోవడంతో ఫాస్ట్గా చాలా డబ్బులు ఎలా సంపాదించవచ్చు అని వెతకడం స్టార్ట్ చేశాడు. అప్పుడు కొంతమంది ట్రావెల్ ఏజెంట్స్ ఫేక్ పాస్పోర్ట్స్ ఇంకా వీసాస్ తయారు చేసి చాలా డబ్బులు సంపాదిస్తున్నారని తెలుసుకుంటాడు. ఇలాంటి బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తే మనం కూడా చాలా అర్న్ చేయొచ్చు అనుకుని అరేబియన్ మెట్రో ట్రావెల్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాడు. అప్పట్లో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కు వెళ్ళాలనుకున్న చాలామంది దగ్గర సరైన డాక్యుమెంట్స్ ఉండేవి కాదు. తెల్గి వాళ్ళందరి డాక్యుమెంట్స్ని మాడిఫై చేసి వాళ్లకు ఇమిగ్రేషన్ క్లియరెన్స్లు వచ్చేలా చేసేవాడు. కొన్ని ఇయర్స్ వరకు ఇదే పనిచేసి చాలా డబ్బులు సంపాదించాడు. ఒకరోజు తెల్గి చేసేది ఇమిగ్రేషన్ ఆఫీసర్స్కు తెలిసిపోవడంతో అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారం చీటింగ్ కేసులో కొంత టైం జైల్లో సర్వ్ చేయాల్సి వస్తుంది. యదవులంతా కలిసిపోయి వాళ్ళు చేసిన క్రైమ్స్ ఇంకా ప్లాన్స్ను షేర్ చేసుకోవడానికి జైలు ఒక బెస్ట్ ప్లేస్ అనుకోవచ్చు. చాలా వరకు పెద్ద పెద్ద స్కామ్స్ ఇంకా ఫ్రాడ్స్కు స్టార్టింగ్ పాయింట్ అక్కడే ఉంటుంది. తెల్గి చేసిన ఈ స్టాంప్ పేపర్ స్కామ్కు కూడా ప్లానింగ్ జైల్లోనే స్టార్ట్ అయింది. తెల్గి ఉన్న జైల్లోనే రతన్ సోని అని ఇంకో క్రిమినల్ కూడా ఉంటాడు. స్టాక్ ఎక్స్చేంజ్ డీలింగ్లో చేసిన ఒక ఫ్రాడ్కు అరెస్ట్ అయింటాడు. రతన్ సోని రెగ్యులర్గా క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యేవాడు కావడంతో ఫస్ట్ టైమర్ అయిన తెల్గిను గైడ్ చేస్తుంటాడు. ఫ్రాడ్ చేయాలంటే ఏదైనా పెద్దగా చేయాలి, కానీ ఇలాంటి చిన్న చిన్నవి కాదు అని ఒక ఫ్రాడ్ చేయడానికి ఐడియాను కూడా చెప్తాడు. గవర్నమెంట్ స్టాంప్ పేపర్ ఆఫీసులను అసలు ఎవరూ పట్టించుకోరు. సో మనం డూప్లికేట్ స్టాంప్ పేపర్స్ చేయడం స్టార్ట్ చేస్తే అది ఒరిజినలో కాదో అని కనుక్కోవడానికి కూడా ఎవరు ట్రై చేయరు. ఇంకా మన కంట్రీలో ఈ స్టాంప్ పేపర్ యూసేజ్ చాలా ఎక్కువ ఉంది. సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఇందులో చాలా డబ్బులు సంపాదించవచ్చు అంటాడు. జైలు నుండి రిలీజ్ అయిన వెంటనే ఆ స్కామ్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంత పెద్ద స్కామ్ చేయగలగాలి అంటే పొలిటీషియన్స్ ఇంకా గవర్నమెంట్ ఆఫీషియల్స్ సపోర్ట్ ఉండాలి అని వాళ్ళతో కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అక్కడితో ఆగకుండా అండర్ వరల్డ్ వాళ్ళతో కూడా కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తారు. ఫేక్ స్టాంప్ పేపర్స్ సప్లై చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఏ డౌట్ రాకుండా ఉండడానికి స్టాంప్ పెయింటింగ్ చేయడానికి లైసెన్స్ కూడా తీసుకుంటారు. జనరల్గా నాసిక్లోని ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్లో ఈ స్టాంప్ పేపర్స్ను ప్రింట్ చేస్తారు. అక్కడ ఏవైనా స్టాంప్ పేపర్స్ను ప్రింట్ చేసే మెషిన్స్ చెడిపోయినప్పుడు వాటిని ఆక్షన్లో పెడతారు. తెల్గి ఆక్షన్స్ అన్నీ అటెండ్ అయ్యి ఆ మెషిన్స్ను కొంటుంటాడు. ఎగ్జాక్ట్ స్టాంప్ పేపర్స్ ప్రింట్ చేయడానికి ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్లోని కొందరితో కాంటాక్ట్స్ పెంచుకుంటాడు. వాళ్ళ హెల్ప్తో స్టాంప్ పేపర్స్ను ప్రింట్ చేయడానికి కావాల్సిన పేపర్, టైస్, ఇంకా అవసరమైన మెటీరియల్స్ను తీసుకుంటుంటాడు. అలా ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్లో వాడే సిమిలర్ టెక్నాలజీ ఇంకా ఎగ్జాక్ట్ మిషనరీ ఇప్పుడు తెల్గి చేతిలోకి వచ్చేసాయి. అంటే తెల్గి ప్రింట్ చేసిన స్టాంప్ పేపర్ ఎగ్జాక్ట్గా ఒరిజినల్గా ఉండేది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్లో ప్రింట్ అవుతున్న స్టాంప్ పేపర్ను గవర్నమెంట్ ప్రింట్ చేస్తే ఇక్కడ అబ్దుల్ కరీం తెల్గి ప్రింట్ చేస్తుంటాడు. ఒక్కసారి స్టాంప్ పేపర్స్ మార్కెట్లోకి వచ్చేసాక ఏది డూప్లికేట్ అని చెప్పడం ఇంపాసిబుల్. అసలు స్టాంప్ పేపర్ స్కామ్ చాలా పెద్ద కావడంతో తను చేసే మనీ లాండరింగ్ ఇంకా మిగతా ఫ్రాడ్స్ను ఆపేసి స్టాంప్ పేపర్స్ మీదనే ఫోకస్ చేస్తాడు. తర్వాత కొన్ని డిఫరెన్సెస్ వచ్చి రతన్ సోని ఇంకా తెల్గి సపరేట్ అవుతారు. అప్పుడు తెల్గి ఈ స్టాంప్ పేపర్ ఫ్రాడ్ను ఒక పెద్ద ఆర్గనైజేషన్లా రన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. More than 350 agents హైర్ చేసుకుని రెవెన్యూ స్టాంప్స్, నాన్ జుడిషియల్ స్టాంప్స్, నొటోరియల్ స్టాంప్స్, షేర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్, బ్రోకర్ నోట్స్, ఇంకా ఇన్సూరెన్స్ ఏజెన్సీ సర్టిఫికేట్స్కు డూప్లికేట్స్ చేస్తుంటాడు. బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇంకా చాలా బిజినెస్లకు స్టాంప్ పేపర్స్ను బల్క్లో అమ్ముతుంటాడు. డిస్కౌంట్లో ఇవ్వడంతో వాళ్ళు కూడా అతన్ని అప్రోచ్ అయ్యి మరీ కొంటుంటారు. తన ఫ్రాడ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాలంటే
మార్కెట్లో స్టాంప్ పేపర్ షార్టేజ్ క్రియేట్ చేయాలని అర్థమవుతుంది. కొందరు గవర్నమెంట్ అఫీషియల్స్ ఇంకా పొలిటీషియన్స్తో చేతులు కలిపి ఒరిజినల్ స్టాంప్ పేపర్స్ను ఫేక్ అడ్రస్సెస్కు పంపేవాడు. అలా చేయడంతో యాక్చువల్ స్టాంప్ పేపర్స్ రాంగ్ అడ్రస్సెస్లో వేస్ట్గా పడుండేవి. ఏదో ఒకటి చేసి మార్కెట్లో స్టాంప్ పేపర్ షార్టేజ్ ఉండేలా చూసేవాడు. తన కంట్రోల్లో ఉన్న ఆఫీసర్స్ వర్కింగ్ కండిషన్లోనే ఉన్న కొన్ని మెషిన్స్ను కూడా ఏవో మైనర్ ఫ్లాస్ను చూపించి ఆక్షన్కు పంపితే వాటిని తెలియనే కొనేసేవాడు. తన స్టాంప్ పేపర్ స్కామ్ను 18 states ఒక 70 cities స్ప్రెడ్ చేశాడు. మొత్తం 32,000 crore ఫేక్ స్టాంప్ పేపర్స్ను మార్కెట్లోకి సప్లై చేశాడు. ఆ స్కామ్ టోటల్ వాల్యూ 20,000 crore పైనే అని ఒక అంచనా వేశారు. అలా సంపాదించిందంతా జల్సాగా ఖర్చు పెడుతుండేవాడు. కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ బార్లో స్పెండ్ చేసేవాడు. ఫైనల్గా 2000 ఈ స్టాంప్ పేపర్ స్కామ్ బయటపడింది. ఎవరో ఇద్దరు ఫేక్ స్టాంప్ పేపర్స్ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అని బెంగళూరు పోలీస్కు టిప్ వచ్చింది. ఆ లీడ్ను ఫాలో అవుతూ పోలీస్ వాళ్ళను రెయిడ్ చేశారు. అవి ఎగ్జాక్ట్గా ఒరిజినల్లానే ఉండడంతో ఇదేదో చాలా పెద్ద స్కామ్లా ఉందని అర్థమై డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళిద్దరినీ గట్టిగా ఎంక్వైరీ చేయడంతో వాళ్ళకు తెలిసిన పేర్లన్నీ చెప్పడం స్టార్ట్ చేశారు. అందులో తెలుగు పేరు కూడా ఒకటి. పోలీసులు వెంటనే తెలుగు మొబైల్స్ను ట్యాప్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్లకు తెలుగునే దీనంతటికి హెడ్ అని అర్థమై అతన్ని వెతకడం మొదలుపెట్టారు. కానీ తెలుగు అప్పటికే పరారీలో ఉన్నాడు. పోలీసులు ఎంత వెతికినా అతను దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత తెలుగు అజ్మీర్ వెళ్తున్నాడు అని పోలీసులకు ఇంకో టిప్ వచ్చింది. వెంటనే అజ్మీర్కి వెళ్ళి అతన్ని అక్కడే అరెస్ట్ చేశారు. సముద్రం అంతా ఇది పిల్లకాలవలో పడి చనిపోయినట్టయింది తెలుగు పరిస్థితి. అది చాలా పెద్ద స్కామ్ అని అర్థమై ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ను ఫామ్ చేశారు. సిట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తెలుగు 1994 నుండి ఈ స్కామ్ చేస్తున్నాడని పేర్కొంది. చాలా ఎక్కువ ఫేక్ స్టాంప్ పేపర్స్ను ప్రింట్ చేశాడు. ఎంత ఎక్కువ అంటే కొన్ని ఏరియాస్లో ఒరిజినల్ వాటికంటే ఫేక్ స్టాంప్ పేపర్స్ ఎక్కువ ఉన్నాయి. అసలు అవి కొంటున్న వాళ్లకు అవి ఫేక్ అని కూడా తెలియదు. ఇంకా ఈ స్కామ్తో తెలుగు ఇండియా వైడ్ చాలా ప్రాపర్టీస్ కొనుంటాడు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రిలీజ్ చేసిన అఫీషియల్ రిపోర్ట్లో ఈ స్కామ్లో ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్లోని కొందరు అఫీషియల్స్ కూడా ఉన్నారు. స్టాంప్ పేపర్ ప్రింటింగ్కు అవసరమైన డివైసెస్ ఇంకా టెక్నాలజీని ప్రొవైడ్ చేశారని మెన్షన్ చేసింది. కానీ వాళ్ళ మీద అసలు ఏ యాక్షన్ తీసుకోలేదు. ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన కొందరు పొలిటీషియన్స్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. సమాజ్వాదీ పార్టీకి చెందిన అనిల్ గోటేకు 4 జైలు సెంటెన్స్ కూడా పడింది. కానీ తర్వాత ఆ ఆరోపణలను కొట్టేశారు. తెలుగుకు నార్కోటిక్స్ టెస్ట్ చేయడంతో చాలామంది పొలిటీషియన్స్ పేర్లు బయటకు వచ్చాయి. ఆ నార్కోటిక్స్ టెస్ట్ మీద కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది. ఈ స్కామ్లో చాలామంది పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. తన దగ్గరున్న డబ్బుతో మొత్తం అందరినీ కొనేసింటాడు. తర్వాత ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నుండి సిబిఐకు ట్రాన్స్ఫర్ చేశారు. 2006 కోర్ట్ తెలుగుకు 30 జైలు శిక్ష విధించింది. దాంతోపాటు 200 crore ఫైన్ కూడా వేసింది. ఇండియాలోనే ఒక క్రిమినల్కు వేసిన 1 of the highest ఫైన్స్లో ఇది కూడా ఒకటి. తర్వాత 30 జైలు సెంటెన్స్ను 13 తగ్గించారు. తన సెంటెన్స్ను ఫేస్ చేస్తూ 2017 అబ్దుల్ కరీం తెలుగు జైల్లోనే చనిపోయాడు. అతని డెత్ మీద కూడా చాలా కంట్రవర్సీస్ రీజ్ అయ్యాయి. స్కామ్లో ఇన్వాల్వ్ అయిన మిగతా వాళ్ళ పేర్లు బయటకు రాకుండా ఉండడానికి తెలుగును కూడా హర్షద్ మెహతాలానే జైల్లోనే చంపించారు అనేది కొందరి వర్షన్. ఎందుకంటే హర్షద్ మెహతా ఇంకా అబ్దుల్ కరీం తెలుగు కేసెస్లో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. వీళ్ళిద్దరూ కొంతమంది పొలిటీషియన్స్ ఇంకా గవర్నమెంట్ అఫీషియల్స్ పేర్లు బయటపెట్టారు. ఇంకా వీళ్ళిద్దరూ వాళ్ళ సెంటెన్సెస్ను ఫేస్ చేస్తూ జైల్లోనే చనిపోయారు. తెలుగు మాత్రం ఈ స్కామ్లో తను చాలా చిన్న ప్లేయర్ అని చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేవాడు. కానీ వాళ్ళ పేర్లు ఏవీ బయటకు రాలేదు. తన డెత్ తర్వాత నాసిక్ కోర్ట్ సాలిడ్ ఎవిడెన్స్ లేదన్న రీజన్తో తెలుగుతో పాటు ఆ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన ఇంకొందరిని అక్విట్ చేస్తూ జడ్జ్మెంట్ పాస్ చేసింది. తెలుగు చనిపోవడంతో ఈ స్టాంప్ పేపర్ ఇష్యూ కూడా అక్కడితో ముగిసిపోయింది. సో ఇది అబ్దుల్ కరీం తెలుగుకు సంబంధించిన ద స్టాంప్ పేపర్ స్కామ్. ఇది మన ఛానల్లో పోస్ట్ చేసిన ఫస్ట్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ us by liking the video and subscribing to our channel. See you in our next video. Thank you.